ఫైనల్గా సార్ అన్ని పార్టీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకో క్వశ్చన్ అడగాలి కదా మీరు టీడీపీ గురించి చెప్పండి పూర్వ వైభవం టీడీపీకి తగ్గిపోయింది ఇది కూడా ప్రజాభిప్రాయమే మేము కూడా అనాలిసిస్ తీసుకుంటాం కదా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఇప్పుడు చాలా పుంజుకుంది ఆంధ్రప్రదేశ్లో చాలా పుంజుకుంది వాళ్ళు సీట్లు అయితే బాగానే సంపాదించేలాగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వరకు తెలంగాణలో టీడీపీకి ఓటర్స్ ఉన్నారు కానీ లీడర్స్ లేరు ఓకే ఓటర్స్ అయితే ఉన్నారు ఓటర్సు ఫాలోవర్సు కార్యకర్తలు ఉన్నారు అయితే ఆ టీడీపీ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలంగాణలో ఒక స్టార్ క్యాంపైనర్ని పెట్టి టీడీపీని రివైవ్ చేస్తున్నాము మీరందరూ రండి అని చెప్పంటే ఒక వాహనంలో ఒక స్టార్ క్యాంపైనర్ని పెట్టి వెళ్తే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు తిరుపతమ్మ అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి సార్ టీడీపీ వారిని వస్తే బాగుంటుంది సార్ అని చెప్పని ఒకసారి నాకు చెప్పింది నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు తిరుపతి మా అమ్మాయికి ఒక థర్టీ ఇయర్స్ ఉంటాయి చెప్పింది సో క్యాడర్ ఉంది సార్ కార్యకర్తలు ఉండరు సార్ నాయకులు లేరు వీళ్ళు ఎట్టుకోవాలా వీళ్ళు అర్డర్లు వేసుకుంటారు సార్ దశ దిశ లేదు అని చెప్పని ఆ దశ దిశ ఇవ్వడానికి ఒక స్టార్ క్యాంపైనర్ ఉండి తెలంగాణలో పార్టీని రివైవ్ చేస్తే వచ్చే ఎలక్షన్స్లో కనీసం ఇరవై సీట్లన్నా గ్యారెంటీగా వస్తాయి ఏపీలో సార్ సరే తెలంగాణ అంటే మీరు ఏపీలో అయితే వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి అన్పాపులారిటీ వచ్చేసింది ప్రజాదరణ కోల్పోతూ ఉంది ప్రతిరోజు కూడా నేను ఒక రిక్షా వాడిని అడిగాను రిక్షా ఆటో వాడిని అడిగాను ఆటో వాడిని అడిగి బాబు నీకు పదివేలు ఇచ్చారా పదిహేను వేలు ఇచ్చారా ఆ ఇచ్చారులే సార్ పదివేలు పదిహేను వేలు ఆర్టీఓ వాళ్ళు తీసుకుపోయారు ఆ డబ్బంతా ఏడు ఆటో నువ్వు నీకు లైసెన్స్ లేదు నాకు అది లేదని చెప్పని ఆ పదిహేను వేలు పది వాళ్ళు కలెక్ట్ చేసుకుపోయారు తర్వాత మహిళలకి అదేంది పిల్లలకి ఏదో ఇచ్చారు కదా పిల్లలకి ఏదో అమ్మ అమ్మబడి అమ్మఒడి ఇచ్చారు కదా అమ్మఒడి ఇచ్చారు కదా అని చెప్పంటే ఏం చేస్తావు సార్ అమ్మఒడి ఇచ్చారు మా ఆయనంతా సారా తాగా సార్ బ్రాంద్ తాగేది సార్ ఆ డబ్బులతో అని చెప్పని మరి ఇంకో స్కీమ్ ఇచ్చారు కదా అని చెప్పంటే అది పవర్ బిల్తో వాళ్ళే పవర్ అంతకు ఎక్కువ రేట్లు వేసి పవర్ బిల్తో కట్ చేశారు సార్ మాకు మిగిలింది ఏమి లేదు సార్ ఒకవేళ మేము అది తిన్న కూర్చున్నా కూడా మాకు షుగర్ బీపీ వస్తే రేపు మమ్మల్ని చూసేదేవో సార్ సోమరు పోతులకు మమ్మల్ని ఎందుకు తయారు చేయాలి మాకు పని కల్పించు పని చేయో పని చేసుకుంటే డబ్బులు సంపాదించుకుంటాం ఫ్రీగా ఇచ్చి ఫ్రీ బీస్ వద్దు సార్ ఫ్రీ బీస్ కూర్చోబెడితే లాభం ఏంటి సార్ అలా కూర్చోబెట్టడానికి కూడా మీరు అంటున్నట్టు ఆ ఫ్రీ ఇవ్వడానికి కూడా ట్యాక్స్ రూపంలో ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి కదా సార్ దీనివల్ల మధ్య తరగతి వాడు నష్టపోవట్లేదు నష్టపోతున్నాడు నష్టపోతున్నాడు అసలు ఏ రాజకీయ పార్టీ కాదు ఒక నిమిషం సార్ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మధ్య తరగతి వాడి గురించి ఎందుకు మాట్లాడారు సార్ మాట్లాడాలంటే మధ్య తరగతి గురించి మాట్లాడాలంటే అదేదో అంటారు కదా రాయేస్తే దొరికింది మీద అని చెప్పని ఆ రకంగా అంత మధ్యతరగతి ఉంది ఇండియా అంటేనే మిడిల్ క్లాస్ మధ్యతరగతి ఆ మధ్యతరగతిని బాగు చేయాలంటే ఇదిగో కొత్త రాజకీయ నాయకుడు వాళ్ళని ఎలా బాగు చేయాలో ఆ విషన్ నాకు బాగా ఉంది అసలు వాళ్ళలో సగం మందినైనా మీరు ఓటు వేయడానికి తీసుకురాగలుగుతారా సార్ ఏ రాజకీయ పార్టీ అయినా సగం మంది ఓట్లు వేయట్లేదు మధ్యతరగతి వాడు ఎందుకంటే ఇవి ఉన్న రాజకీయ నాయకుల మీద రాజకీయ పార్టీల మీద అసహనంతో అసంతృప్తితో ఓట్లు వేయట్లేదు మధ్యతరగతి వాడు అది మార్చరా భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి మనిషి కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేయాలి ఓటు వేయకపోతే ఆ మనిషి బ్రతుకున్నట్టు కాదు సార్ కానీ రావట్లేదు కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే ఈ రాజకీయ నాయకులకు ఓట్లు వేయటం ఎందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు మనకేం చేయరు కదా ఎవరు వచ్చినా ఏం చేయరు వాళ్ళే జేబులు నింపుకుని వెళ్తున్నారు కాబట్టి మనకెందుకు లే అని చెప్పని చాలా మంది పోలింగ్ రావట్ల చాలా మంది దానివల్ల నష్టపోతున్నాడు నష్టపోతున్నాడు కానీ వాడు ఓటుకు రావాలంటే ఈ గవర్నమెంట్ బాగుంది దీన్ని నేర్చుకుందాం చేద్దామని చెప్పని ఏ ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ ఏది కూడా వాడికి ఆ ఆ యొక్క ఫీల్ ఇవ్వట్ల ఆ ఫీల్ వాడికి ఇస్తే వాళ్ళు లైన్లో రెండు గంటలు నిలబడి ఓటేసిపోతారు అలాంటి ఫీల్ అవసరం కాబట్టి పొలిటికల్ వ్యాక్యూమ్ ఎక్కడైతే ఉందో ఆ పొలిటికల్ వ్యాక్యూంలో నాలాంటి కొత్త రాజకీయ నాయకుడు ఎంటర్ అవుతాడు ఓకే